వెల్కమ్ బ్యాక్. షిరిడి తర్వాత రెండో దేవస్థానంగా కోరుట్ల సాయిబాబా ఆలయాన్ని భక్తులు కొలుస్తూ ఉంటారు. తెలంగాణ నలుమూలల నుంచి సాయిబాబాను దర్శించుకోవడానికి వస్తారు. గత 5 సంవత్సరాల ముందు ఎంటోమెంట్ వారి ఆధీనంలో ఉన్న ఆలయం ఇప్పుడు పాలక కమిటీ ఆధ్వర్యంలోకి రావడంతో ఆలయ అభివృద్ది కనుమరుగైంది. ప్రతి ఏటా టెంపుల్పై కోటి రూపాయల ఆదాయం వస్తున్నా పాలక మండలి మాత్రం అభివృద్ది పనులు చేయడం లేదు. అసలు కోరుట్ల సాయిబాబా ఆలయంలో ఏం జరుగుతోంది? ఆలయానికి వస్తున్న భక్తులు స్థానికులు ఏమంటున్నారు? ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తర్వాత అభినవ షిరిడిగా ఒకవైపు పేరొందిన కొరుట్ల సాయిబాబా టెంపుల్లో ఉన్నాము. ఈ కొరుట్ల సాయిబాబా టెంపుల్ గతంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉంటుండే, ఇప్పటి వరకు కూడా ఎండోమెంట్ నుంచి వెళ్ళి ఒకవైపు పాలక వర్గానికి మాత్రం అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ షిరిడి తర్వాత కూడా పేరొందిన ఈ సాయిబాబా టెంపుల్లో ఒకవైపు ఇక్కడ ప్రతి ఒక్క సమస్యలు కూడా మనకు కంట్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ ఈ సాయిబాబా టెంపుల్కి సంబంధించిన భక్తులు ఏ విధంగా వస్తారు, ఈ టెంపుల్కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయి, ఒకవైపు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒకవైపు ఇది షిరిడి తర్వాత కూడా రెండో దేవస్థానంగా కూడా కొలవబడుతుంది, ఈ సాయిబాబా టెంపుల్లో ఈ పాలక వర్గం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ మన కొరుట్ల పట్టణంలో ఉన్నటువంటి షిరిడి సాయిరామ మందిరము చాలా అద్భుతంగా నిర్మించినారు. దీనికి సరైన ఆదాయం సార్ బాగానే వస్తుంది. ఇయర్లీ ఒక నెలకు 1-2 లక్షల ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ ఇక్కడ టెంపుల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ఈ పాలక వర్గం సుధా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ టెంపుల్ను ఇక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. వాటర్ ఇక్కడ సుధా బాగా అస్తలేదు. తర్వాత బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ లేడీస్ టాయిలెట్స్ కానీ లైట్లు లేవు. అరకొర సమస్యలతో చాలా అంధవికారంగా తయారైంది ఈ టెంపుల్ని. ఈ దీనికి పాలక వర్గం సరైన సమాధానం చెప్పి దీన్ని క్లీన్ చేయాలని చెప్పి కోరుచున్నాము. ఇప్పుడు చూసుకుంటే ఒకవైపు ఈ షిరిడి సాయిబాబాకి సంబంధించిన టెంపుల్ తర్వాత ఈ టెంపుల్ అయితే ఒకవైపు ఫేమస్ కావడం జరిగింది. ఈ కొరుట్లనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా వస్తారు. ఒకవైపు ఇయర్లీ వైజ్గా కూడా 1 కోటి రూపాయల వరకు కూడా దీని ఆదాయం వస్తుంది. మరి పాలక వర్గం ఏం చేస్తుందంట? ఈ నూతనంగా ఏర్పడిన పాలక వర్గం ఓ రాజకీయ పార్టీ కనుసన్నల్లో మాత్రమే పాలకవర్గం పనిచేస్తుంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి ఏటా సాయిరామ జాతర జరిగినప్పుడు చేసినప్పుడు 50,000 వరకు సంఖ్య ఇక్కడ జాతరకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఆ సమయంలో అనేక సమస్యలకు ఎదురవుతున్నాయి. మహిళల టాయిలెట్సే కానీ, అక్కడ కేబుల్ మన ఏదైతే ప్రమాదకరంగా ఉన్నటువంటి టీవీ మన కేబుల్ ఉంది, ఆ కేబుల్ అది ఆల్రెడీ గోవులు ఉన్నాయి అక్కడ, ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి పాలకవర్గంకు తెలియజేసినా కూడా పట్టించుకోకపోవడం, అనేక సమస్యలు ఇలా ఉన్నాయి. పాలకవర్గం ఏదైతే ఉందో అది కొంతమంది రాజకీయ నాయకుల మెప్పు పొందడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప భక్తులకు ఎలాంటి సౌకర్యాలు చేకూరుతలేదని చెప్పి మేము తెలియజేస్తాం. షిరిడి తర్వాత కూడా ఇది పేరొందిన టెంపుల్, ఈ సాయిరామ టెంపుల్ అంటే దాదాపు ప్రతి ఒక్క పౌర్ణమికి కూడా పెద్ద ఎత్తున జాతర కూడా కొనసాగుతుంది. ఒకవైపు ఎండోమెంట్ చేతుల నుంచి వెళ్ళి పాలకవర్గానికి కూడా అప్పచెప్పడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఈ టాయిలెట్స్లలో అయితే మొత్తానికి మద్యం సేవించి బాటిల్ కూడా అందులోనే పడేస్తున్నారు. ఇక్కడ మహిళలు వస్తారు, భక్తులు అనేకంగా వచ్చిన సమయంలో వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బందుల మధ్యనైతే కొనసాగుతున్నారు. ఒకవైపు ఈ పాలక వర్గం అయితే ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ టెంపుల్కు మాత్రం ఇయర్లీ వైజ్గా 1 కోటి రూపాయల ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం ఎటుపోతుంది, వచ్చిన భక్తులకు ఎటువంటి సేవలు అందిస్తలేరు, సేవలు అందించకపోవడంతో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఇబ్బందుల మధ్య కొనసాగుతున్నారు. ఇప్పటివరకైనా కానీ ఆలయానికి సంబంధించిన కమిటీ పట్టించుకొని ఈ ఆలయం డెవలప్మెంట్గా వెళ్ళాలి, ఒకవైపు బాత్రూమ్స్ కావచ్చు ఏ సమస్యలున్నా కానీ తీర్చాలని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో కలిసి రవీందర్, iNews, కొరుట్ల సాయిరామ టెంపుల్ నుంచి.